హలో హుండాయ్ ఫ్యాక్టరీ యా yes వర్క్స్ మేనేజర్ మిస్టర్ రఘురామ్ గారితో కొంచెం మాట్లాడాలి ప్లీజ్ ప్లీజ్ హోల్డ్ ఆన్ ఏమంటాను ఏయ్ ఇందులో ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడచాలు ఇబ్బందుల్లో పడ్డ కదా సాఫ్ట్ గా ఆడపిల్లలా మాట్లాడచాలు హలో రఘుయ్య హలో నేను మాటలు రావట్లేదు కుట్టనటి ఇది చూసి మాట్లాడు హలో నా పేరు పూర్ణి మెల్లిగా మెల్లిగా నా పేరు పూర్ణి తమరం రైల్వే కాలనీ నుంచి మాట్లాడుతున్నాను జ్ఞాపకం ఉన్నానా ఓ పూర్ణి వాట్ ఏ సర్ప్రైజ్ ఎలా ఉన్నారు మిమ్మల్ని కంగారు పడకండి మిమ్మల్ని కిడ్నాప్ చేయలేండి హలో హలో నేను హుండాయ్ ఫ్యాక్టరీ నుంచి రఘురామ్ని మాట్లాడుతున్నాను మీకేం కావాలి మీతో నేను కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి మీ కుటుంబం వల్ల మేము పడ్డ అవమానం చాలదా ఐదు నిమిషాలే ప్లీజ్ మీరింటికి వెళ్ళేటప్పుడు బెజనగర్ ఐఓపి బస్ స్టాప్ దగ్గర నేను మిమ్మల్ని నాలుగింటికి మీట్ అవుతాను నాలుగింటికి మీట్ అవుతాను ప్లీజ్ ఐదు నిమిషాలే థ్యాంక్ యూ హలో అదిగో ఉండే పట్టి వచ్చేసింది ఆ దేవుడే కాపాడాలి మా కుటుంబం చెల్లా చెదిరి నాశనమైపోయింది సంతోషమేగా మీరు చేసిన అవమానంతో మొదలైన ఏడుపులు ఇంకా ఆగలేదు చాలా ఏదో జరిగిపోయింది అన్నిటికీ మాదే తప్పు మేమే కారణం అనుకుంటే ఎలా అండి ఏది జరిగేటట్టు లేదు కష్టాల్లో ఉన్న వాళ్ళని పిలిచి చూసి ఆనందించే మీలాంటి వాళ్ళని ఏమనాలి ఎక్స్క్యూజ్ మీ మీరేగా పిలిచారు నేనా మీరే పిలిచారు నాకేమైనా పిచ్చా కాదు మీరే ఫ్యాక్టరీకి ఫోన్ చేసి మీరే బ్యాంక్ ఫోన్ చేసి నాలుగు గంటలకు రమ్మని చెప్పి వచ్చిన తర్వాత అవమానించి 4:30కి వస్తానన్నది ఎవరు ఓ ఐమ్ సారీ ఈ గొడవలోకి నన్ను లాగదు బాబు స్ట్రేంజ్ ఇదంతా నీ పన అసలు ఉద్దేశం ఏంటి చెంటలు కలిపేవాడివా పెళ్ళిళ్ళ బ్రోకర్వా నా విషయంలో తలతూర్చడానికి నువ్వెవరు ఐఎమ్ సారీ నా వల్ల ఆగిపోయిన పెళ్ళి నా వల్లే జరగాలని వచ్చింది హాసంతి నాకు శాంతికి మీరు ఎంతో చేశారు దానికి ప్రత్యుపకారం చేద్దామనుకుని నన్ను క్షమించండి ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఏంటి ఫ్లాపా మన కంపెనీ కన్నా పెద్ద ఫ్లాపా ఇద్దరం మాట్లాడుకున్న దగ్గర దగ్గర 10 రోజులు పైనంది ఇవన్నీ మామూలే శాంతి నేను రాజు గొడవ పడిన రోజంటూ లేదు తెలుసా ఇంతవరకు ఎన్నడూ లేదు కార్తిక్కి నా మీద ప్రేమ తగ్గిందేమో చే దాన్ని వదిలేసి ఇంకో అమ్మాయి చుట్టూ ఏం తిరగడం లేదుగా మరి ఇంకేంటి అన్నీ అవే సర్దుకుంటాయి కావాలంటే చూడు ఈ హోల్ గ్రూప్ లో మీరిద్దరే పర్ఫెక్ట్ అని నేను చెప్తుంటే నువ్వు దిగులు పడతావేంటి రా ఇద్దరికి కలిపి ఒకే ఐస్ క్రీమా ఏమన్నారు ఏమన్నారు ఆ రోజు ఏమంది నేను జంటలు కలిపే బ్రోకర్నా నోటుకు వచ్చినట్టు తిట్టాలనుందనా ఇప్పుడు ఏదో చేంజ్ వచ్చినట్టుంది ఏంటి కన్విన్స్ అయ్యారా ఏంటా అష్టమం కర్లు లెట్ మీ హియర్ వాట్ పెళ్ళిప్పుడు ఇంకో 2 రోజుల్లో మాట్లాడడానికి వస్తానన్నారు కంగ్రాచులేషన్స్
హాయ్ నీకు విషయం చెప్పనా సరితరా చెప్తానా ఏ ఆఫీసులో రోహిత్కి అంజుకి మ్యారేజ్ ఫిక్స్ అయింది వాళ్ళ పెద్దవాళ్ళ అంగీకారంతో మనలా కాదు రేపు ఫ్రెండ్స్ అందరూ బయటికి వెళ్తున్నారు నువ్వు రావాలి మన మధ్య ఎన్నో సమస్యలు ఉండొచ్చు ఒకరికొకరు మాట్లాడుకోకపోవచ్చు కానీ అది బయటికి తెలియనివ్వకూడదు మరితన్ని వాళ్ళు ఆదర్శ దంపతులు అనుకుంటున్నారు నా కోసం రా ప్లీజ్ Hey, come on everybody. Welcome Rohit. Come on Anjali. Hey, come on. Come on. Thank you. Printer ra pelle indravadi pani kaali. Hey, em maatladi? Telivindar anukunanu. నువ్వు రోహిత్ వల్ల ఎలా పడ్డావే? ఏయ్ నేను శాంతికి బలైపోయినట్టు ఇంకో అమ్మాయికి బలయ్యాడు. విశ్చయ గుండాల డబ్బు కొడతారంటరే. నిజంగా పెళ్లి చేసుకుంటావా? అలడిపోతారే చాలా కష్టం. అంతనే అనుకున్నారు. అందరూ పెళ్లి చేసుకుని హాయిగా ఉంటూ పెళ్లి చేసుకునే వాణ్ణి భయపెడుతున్నారా? నువ్వు భయపడకరా. పెళ్లి కాకముందు అందరు మగవాళ్ళు ఇంత ఇలాగే చేస్తారు. ముందు కార్ డోర్ తెరుస్తారు, తర్వాత గొడవ పడతారు, ఆ తర్వాత ఎంతో ప్రేమగా జెంటిల్మెన్ లాగా వెనకాల తిరుగుతారు. కానీ పెళ్లైన తర్వాత ఇంకో అమ్మాయి వెనక పడతారు. చూడు ఎంత చక్కన పళ్ళం కాళ్ళు పిసుకుతున్నాను. ఇప్పుడు నన్ను ఎవరెవరు పెళ్లి చేసుకోమంటారు? ఎవరెవరు ఎవరెవరు పెళ్లి చేసుకోవద్దంటారు? పెళ్లి చేసుకో కానీ చెప్పండి చెప్పండి. బాధ తీరు నది ఎప్పుడు, శాంతి పోవు నది ఎప్పుడు ఎప్పుడు? హే సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ మాసం, పాత బాధలు తలెత్తని ఊహం. సెప్టెంబర్ మాసం, సెప్టెంబర్ మాసం, పాత బాధలు తలెత్తని ఊహం. అక్టోబర్ మాసం, అక్టోబర్ మాసం, కొత్త బాధలు తలెత్తుకున్నాం. బాధ తినేది ఎప్పుడు మాసం, సెప్టెంబర్ మాసం, పాత బాధలు తలెత్తనివ్వం. అక్టోబర్ మాసం, అక్టోబర్ మాసం, కొత్త బాధలు తలెత్తుకున్నాం. బాధ తీరేదెప్పుడు, ప్రేమ పుట్టిన నాడే, శాంతి పోయేదెప్పుడు, కళ్యాణం పూర్తయిన నాడే. పట ఎరుకు పసందు కళ్యాణం అయ్యాక వేపంత చేదు కదా, చెలిమి పండమ్మ కన్నె ప్రేమ చేదు పిండెను కళ్యాణ ప్రేమ కదా. కన్ని ప్రేమకు మత్తు కళ్ళంట, కళ్యాణ ప్రేమకు నాలుగు కళ్ళంట పిల్ల. చిరుముక్కు ఎరు పెక్కె గోపాల అందాలు రసిక రసిక కావ్యం. కళ్యాణం అయ్యాక చిరు బుర్రు తాపాలు సెప్టెంబర్ మాసం, అక్టోబర్ మాసం, అక్టోబర్ మాసం.
మనం ఇప్పుడు నెట్టేసి పారి నురెల బర్రకుట్టు ఎట్లు పడేయోగిలి బంధాల ముచ్చట్లు అచ్చట్లు కళ్యాణం అయ్యాక కరువగులే విరహాలు లేకుండా ప్రళయంలో సుఖమేది అదే అదే ప్రేమ ఒక చోట చిరకాలం మరు చోట చిరుకాలం ఉందా బాబా మగాళ్ళు లేకుంటే నీకింకా దిక్కేది కళ్యాణం పూర్తయిన నా.